ఐఏఎస్. సో ఎడిటోరియల్స్లో భాగంగా మనం ఈరోజు న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఒక అంశం ఉంది, సో దాన్ని చర్చిద్దాం. సో జనవరి 27న ఈనాడులో పబ్లిష్ అయిన సంపాదకీయం, అది ఎడిటోరియల్. సో మరి ఇక్కడ టీఎస్పిఎస్సి గ్రూప్ 2 వీక్లీ టెస్ట్ సిరీస్ అనేది 21st Century IAS కండక్ట్ చేస్తుంది. సో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉంటుంది, ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. సో ఇది 4 months పాటు ఉంటుంది. వీక్లీ 150 ఎంసీక్యూస్ అన్నమాట. సెక్షనల్ అండ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఎంసీక్యూస్ అనేవి విత్ ఎక్స్ప్లెనేషన్. అండ్ 19th February 2023 నాడు ఈ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి. సో 20 సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ ప్లస్ 20 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. మొత్తం 120 days పాటు ఈ ప్లాన్ అనేది ఉంటుంది. సో ఎవరికైనా ఇంకా ఏమైనా అనుమానాలున్నా, అదర్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా, ఇక్కడ కనపడుతున్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. సో రైట్. సో అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నిత్య సాధన పేరుతో డైలీ టెస్ట్ సిరీస్ని కూడా 21st Century IAS స్టార్ట్ చేసింది. సో ఇవి కూడా మీకు 60 unit-wise టెస్ట్లు ప్లస్ 12 సెక్షనల్ గ్రాండ్ టెస్ట్లు ప్లస్ 20 గ్రాండ్ టెస్ట్లు 120 days పాటు ఈ ప్లాన్ ఉంటుంది. సో మీరు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ నెంబర్స్కు కాల్ చేసి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు జనవరి 27 నాడు ఈనాడులో మనకు ప్రధాన సంపాదకీయం అన్నమాట, ఎడిటోరియల్. సో ఇక్కడ మనకు 2 అంశాలపైన ఫోకస్ చేశారు. ఒక అంశం ఏమోనా, రైట్, ఒక ఇష్యూ. ఓకే, 2 అంశాలపైన ఫోకస్ చేశారు. అందులో ఒక ఇష్యూ వచ్చేసి మనకు పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించింది. కోర్టులో కేసులు పెండింగ్లో ఉంటున్నాయి కదా, ఆ పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించింది ఒక అంశం. 2వ అంశం ఏంటనంటే, ఈ మధ్యకాలంలో ప్రాంతీయ భాషల్లో కూడా కోర్టు జడ్జిమెంట్స్. ఇది ఒక మంచి నిర్ణయం, ఇది ఒక సానుకూలమైన నిర్ణయం. సో యాక్చువల్గా ఆ నిర్ణయం నేపథ్యంలో ఇది న్యాయ వ్యవస్థ సామాన్య ప్రజలకు మరింత చేరువవుతుంది అని రాస్తూనే, మరి పెండింగ్ కేసుల వల్ల జరిగే నష్టాలేంటి అని చెప్పి, జరుగుతున్న నష్టాలేంటి అని చెప్పి కూడా వివరించారు. సో మనకు రెండింటిని కూడా ఎక్కడ మనం అప్రాపరేట్గా ఉపయోగించుకోవచ్చో మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, న్యాయ వ్యవస్థలో మనకు సానుకూలతలు లేదా ఇబ్బందులను ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు పెండింగ్ ఉండడం అన్నదే ఇబ్బంది, డేటాతో సహా మనకి ఇక్కడ ఉంది. సానుకూల అంశాలను కూడా రాయాలి. ఎప్పుడు కూడా మనం 1-sided కాకుండా బ్యాలెన్స్డ్గా రాయాల్సి ఉంటుంది మన ఏ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా. మరి ఇక్కడ సానుకూల అంశం ఏముంది, రైట్. సో స్థానిక భాషల్లో కూడా ఇది ఇన్నాళ్ళకైనా అందుబాటులోకి రావడం అనేది సానుకూల అంశం. ఏ విధంగా ప్రయోజనం ఇది సామాన్య మానవులకు, ఆర్డినరీ పీపుల్కి ఉపయోగపడుతున్న కోణంలో కూడా రాయాలి. సో మొదలు మనకు ఓకే, ఏ అంశం ఇందులో పైన అంటే లైక్ ఎడిటోరియల్ స్టార్ట్ అయిందే సానుకూల అంశాలతో స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ మనం రైట్, కేసులు డిలే కావడం వల్ల, జాప్యం కావడం వల్ల జరుగుతున్న ఇబ్బందుల అంశాన్ని ప్రస్తావిస్తూ తర్వాత దానికి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సత్వర న్యాయం జరగడం లేదు, జరగకపోవడం వల్ల ఇబ్బందులు ఏంటి, అది మనం ఎంచుకున్న కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేశవ్యాప్తంగా జిల్లా, తాలూకా కోర్టుల్లో 4.33 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. చూడండి ఎన్ని కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. సో 1 కాదు 2 కాదు, మనకు ఏకంగా 4.33 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో 10 ఏళ్ల నుంచి 30 దశాబ్దాలకు పైగా, అంటే రైట్. సో 3 దశాబ్దాలను రావాలి. ఇది 3 దశాబ్దాలకు పైగా అంటే దాదాపుగా 30 సంవత్సరాలుగా పైబడిన కాలం నుంచి పెండింగ్లో కొన్ని కేసులు ఉన్నాయి. అంటే అంతకాలంగా వీళ్ళు న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపుగా 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాల నుంచి ఇంకా ఎప్పుడు జడ్జిమెంట్ వెలువడుతుందని తరాలు మారిన సందర్భాలు, పిటిషన్దారులు చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, రైట్. మరి హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న 59.75 లక్షల వ్యాజ్యాల్లో 59.75 హైకోర్టుల్లో. మరి ఇవేంటివి, జిల్లా, తాలూకా కోర్టుల్లో. హైకోర్టులో ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, 59.75 లక్షల వ్యాజ్యాల్లో దాదాపు 24% దశాబ్దం కిందం నాటివే. అంటే ఇక్కడ మనకు దాదాపుగా 2,40,000 మేర కనుక్కోవాలి మనం, రైట్. 24% అంటున్నాడు. ఓకే, సో ఓకే, దాదాపుగా 14 లక్షల మేరకు ఏమొస్తుంది మరి. ఓకే, గణాంకాలు ఇంపార్టెంట్ కాదు. సో 59.75 లక్షల కేసుల్లో 24% మనకు దశాబ్దం కిందటి నాటివి అంటున్నాడు, రైట్. అండ్ మరి జాప్యానికి కారణాలేంటి, సో రైట్ జాప్యం జరుగుతుంది వాస్తవం గణాంకాలతో సహా మనం చూపించాము మరి జాప్యానికి కారణాలు ఏంటి దిగువ స్థాయి కోర్టుల్లో మౌలిక సదుపాయాల కొరత వివిధ వ్యవస్థాగత సమస్యలు ఉన్నాయి లైక్ సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు అండ్ దీంతో పాటు ఇతర సంస్థాగతమైన సమస్యలు లైక్ రిక్రూట్మెంట్ జరగకపోవడం ఇవన్నీ కూడా సమస్యలుగా ఉన్నాయి సో రెండేళ్లకు పైబడి ఏ కేసు ఎక్కడ అపరిష్కృతంగా ఉండకుండా చూడాలని గతంలో మనకు మలీమత్ కమిటీ సూచించింది మనకి ఈ పర్టిక్యులర్ పాయింట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ లో కూడా ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు ఈ అంశం మనకు తెరపైకి వచ్చింది వార్తల్లోకి వచ్చింది కాబట్టి అడగొచ్చు మలీమత్ కమిటీ చేసిన సూచన ఏంటి అని చెప్పి రెండేళ్లకు పైబడి ఏ కేసు ఎక్కడ అపరిష్కృతంగా ఉండకుండా చూడాలని చెప్పి ఏ కమిటీ సూచించింది అని అడగొచ్చు మలీమత్ కమిటీ సూచించింది మరి ఇందుకు ప్రత్యేక విభాగాలను నెలకొల్పాలన్న సూచనను అమలు చేయడం లేదు సో ఇది కూడా మనకు ఉంది అండ్ నెక్స్ట్ మరి ఏం చేయాలి సమస్యలు తెలుసు కోర్టుల్లో ఉన్నాయి జిల్లా దిగువ స్థాయి కోర్టులో చూస్తే కోర్టుల్లో ఉన్న కేసులు హైకోర్టులో చూస్తే దాదాపుగా 60 లక్షలు ఉన్నాయి 24% మనకు దాదాపుగా ఓకే 24% దాదాపుగా మనకు లైక్ దశాబ్దాలకు పైబడినవే ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు ప్రాబ్లమ్స్ చూసాం ఏం చేయాలి సాధారణంగా నేర పరిశోధనల్లో వేగం పుంజుకునేలా పోలీస్ యంత్రాంగాన్ని సంస్కరించాలి ఎందుకనంటే ఏదైనా ఒక నిందితుడు వచ్చినప్పుడు అతనిపై చేసిన ఆరోపణలు కరెక్టా కాదా రుజువు చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగానిది పోలీస్ యంత్రాంగం విచారణలు చాలా నిదానంగా ఉంటున్నాయి అలా కాకుండా వేగంగా పూర్తయ్యేలా సంస్కరించాలి నెక్స్ట్ జనాభా విస్ఫోటం సామాజిక ఆర్థిక పరిణామాల దృష్ట్యా కోర్టు కేసులు ఇంకా పెరుగుతాయి ఇంకా ఇప్పుడున్న కేసులే కాదు ఇంకా పెరుగుతాయి ఎందుకంటే జనాభా పెరుగుతుంది జనాభా పెరిగే కొద్దీ వివాదాలు పెరుగుతాయి నిజానికి వివాదాలు పెరగరాదు కానీ ఏం చేయలేం సో జనాభా పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా వివిధ అంశాల రీత్యా వివిధ సందర్భాల రీత్యా మరి ఈ వ్యాజ్యాలు అనేవి తప్పవు అంటే కేసులు పెరిగేవే కానీ తగ్గేవి కాదు సో ఉన్న కేసులే చాలా ఎక్కువగా ఉన్నాయి వాటికే పరిష్కారం అనేది ఇంకా చూపించలేదు మరి భవిష్యత్తులో వీటి సంఖ్య పెరిగితే అప్పుడు ఇంకా పరిస్థితి ఏంటి సో కాబట్టి ముందస్తుగానే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అంచనాలు ముందుగానే వేసుకోవాల్సి ఉంది సో అందుకు తగ్గట్టుగా న్యాయమూర్తుల నియామకాలను చేపట్టాలి సో చాలా మేరకు న్యాయమూర్తుల నియామకాలు చేపట్టడం లేదు ఎన్నెన్నో మనకు అన్ని స్థాయిల్లో కోర్టుల్లో ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి నియామక ప్రక్రియలు చేపట్టలేదు మరి అత్యాధునిక సాంకేతికత నిలవలుగా కోర్టులను తీర్చిదిద్దాలి సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయొచ్చు చైనాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది అది కూడా ఇక్కడ ప్రస్తావిస్తాను సో ఉదాహరణకు కృత్రిమ మేధ ద్వారా చైనాలో స్మార్ట్ కోర్టులు నెలల వ్యవధిలోనే తీర్పులను వెలువరిస్తున్నాయి సో అలాంటి వ్యవస్థలను భారతదేశంలో కూడా తీసుకురావాలి మధ్యవర్తిత్వ విధానానికి అమెరికా ఐరోపా దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి సో మధ్యవర్తిత్వ విధానం అంటే ఆర్బిట్రేషన్ అనమాట సో వివాదాలు వచ్చినప్పుడు కోర్టు మెట్లెక్కకుండా ముందుగానే మధ్యవర్తిత్వం వహించుకొని సమస్యను పరిష్కరించుకోవడం సో మనకు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు చాలా ప్రాధాన్యం ఇచ్చారన్నమాట ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వానికి ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు గుంటూరు జిల్లాలో మరి 1999-2000లో ఒక కేసు వచ్చింది గుంటూరు జిల్లాకు సంబంధించి అది భార్యాభర్తల విడాకులకు సంబంధించింది అది ఆయన చీఫ్ జస్టిస్ అయినాక మధ్యవర్తి ద్వారా పరిష్కరించారు ఒక చిన్న మాట ద్వారా ఆయన పరిష్కరించారు సో ఇలాంటి వ్యవస్థలు డెవలప్ చేయాలి 99-2000 నుంచి ఆయన చీఫ్ జస్టిస్గా 2022లో అయ్యారు సో 22 సంవత్సరాల తర్వాత సమస్య పరిష్కారమైంది మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైంది ఇదేదో అప్లై చేస్తుంటే 20 సంవత్సరాలుగా వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు సో ఈ విధంగా మనకు మధ్యవర్తిత్వ విధానానికి అమెరికా ఐరోపా దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి అలాంటి వ్యవస్థలను భారతదేశంలో కూడా తీసుకురావాలి సో ఇది మనకు పెండింగ్లో ఉన్న అంశానికి సంబంధించి ఆడిటోరియల్లో ఇదే యాంగిల్లో మీరు మరిన్ని పాయింట్స్ జోడించుకోవచ్చు ప్రశ్నకు అనుగుణంగా మీరు మీ జవాబును తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది మరి అదేవిధంగా ప్రజల భాషల్లో న్యాయపాలన రైట్ సో కక్షిదారులకు సులువుగా బోధపడాలంటే వారికి తెలిసిన భాషలోనే ఆ న్యాయ నిర్ణయాలు అనువాద ప్రతులను సమకూర్చడం ఆవశ్యకమని మనకు భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అభిప్రాయపడ్డారు అదేవిధంగా ప్రజలకు అర్థమయ్యేలా వాళ్ళ భాషలో తీర్పులు ఇవ్వాలి జస్టిస్ ఎన్వి రమణ మాజీ ప్రధాన న్యాయమూర్తి చెప్పారు మరి ఇవి ఎక్కడ ఉపయోగించుకుంటామంటే మనం ఎస్ఏ రైటింగ్లో ఉపయోగించుకోవాలి జనరల్గా పాలిటీ మనం రాసేటప్పుడు కొటేషన్స్కు వాటికి అంత టైం కూడా ఉండదు పాయింట్ నెంబర్ 2 అంత స్పేస్ కూడా ఉండదు మనకు సో మనకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో లిమిట్ ఆఫ్ ద వర్డ్స్ ఇచ్చేశారు సో కాబట్టి లిమిట్ ఆఫ్ ద వర్డ్స్ ఇచ్చిన నేపథ్యంలో కొటేషన్స్ రాసుకుంటూ కూర్చుంటే చాలా ఆలస్యం అవుతుంది ఆలస్యం అంటే ఇన్ ద సెన్స్ స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది రాయాల్సిన పాయింట్స్ రాయలేము ఇతర ఇబ్బందులు ఉంటాయి దాన్ని అవాయిడ్ చేయడానికి అయితే జనరల్ ఎస్ఏలో కూడా మరికి అడగొచ్చు అనమాట న్యాయ వ్యవస్థలో ఇటీవల వచ్చిన మార్పులు ఓకే పొలిటికల్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అందులో భాగంగా స్థానిక భాషల్లో చదువు, విద్యా వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు వీటన్నిటికి సంబంధించి మన ఏదైనా ఎస్సే రాయాల్సి వస్తే న్యాయ వ్యవస్థలో వచ్చిన ఈ మార్పు ఇలాంటి కొటేషన్స్ కూడా చూడొచ్చు మనం. సో 99% మంది పౌరులకు భారత న్యాయ కార్యకలాపాలు అర్థం కావడం లేదని జస్టిస్ ప్రస్తుతము మనకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ డివై చంద్రచూడే చెప్పారు, స్వయంగా చెప్పారనమాట. సో నిజం చెప్పాలంటే ఇది వాస్తవం. మామూలుగానే ఇంగ్లీష్ అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళ కూడా న్యాయ పరిభాషలో ఉంటుంది, అది లీగల్ టెర్మినాలజీ, పొలిటికల్ టెర్మినాలజీ సామాన్యుడికి ఎవరికి అర్థం కాదు, కాబట్టి మాతృభాషలోనే బాగా అర్థమవుతుంది. మరి ఎందుకు స్థానిక భాషలో తీర్పు అవసరం అంటే న్యాయం కోరేవాళ్ళు, సాక్షులు, నిందితుల్లో చాలామందికి ఇంగ్లీష్ రాదు. సో మరి ఎందుకు ఈ చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సో న్యాయ వ్యవస్థలో ఇటీవల వచ్చిన మార్పులన్నీ గమనించండి మీరు, రైట్? సో ప్రత్యక్ష ప్రసారాలు అంటే న్యాయ వ్యవస్థ కూడా జవాబుదారీతనాన్ని పెంచుకుంటుంది. ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతించింది, ఫాస్టర్ అని ఒకటి తీసుకొని వచ్చింది. ఫాస్టర్ అంటే మనకు అత్యంత వేగంగా కమ్యూనికేషన్స్ ఇవ్వడం కోసము, ఓకే, ఫాస్టర్ అనే వ్యవస్థను కూడా డెవలప్ చేసింది, ఓకే. సో మరి దాంట్లో ఇది కూడా తీసుకురావాలి, స్థానిక భాషల్లో కూడా న్యాయ వ్యవస్థలో ఇటీవల వచ్చిన మార్పులు ఇవి. ఫాస్టర్ అంటే ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అని అంటాం అనమాట. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లన్నీ కూడా అత్యంత వేగంగా పౌరులకు అందజేస్తున్నారు. నెక్స్ట్, వకీళ్ల వాద ప్రతివాదాలు ఏమాత్రం అర్థం కావు వేరే భాషలో, ఇంగ్లీష్ భాషలో ఉంటే అసలు ఏం అర్థం కావు. నెక్స్ట్, పైగా తీర్పులు న్యాయ పరిభాషలో ఉంటాయి, ఇవి సామాన్యులకు ఎంతమాత్రం బోధపడదు. సో మామూలుగానే ఇంగ్లీష్ అర్థం కాదు, పొలిటికల్ టెర్మినాలజీ యూజ్ చేస్తారు, రైట్? సో చెఫ్ డూ సెక్రటరీ అన్నారు అనుకోండి, ఏంటో అది ఈవెన్ ఇంగ్లీష్ వచ్చిన వాడికి కూడా అర్థం కాదు. సో ఆర్బిట్రేషన్ ఈ మధ్యకాలంలో మనకు జస్టిస్ ఎన్వి రమణ ఎక్కువగా ఉపయోగించడం వల్ల తెలిసింది, కానీ చాలామందికి అంతకుముందు ఆర్బిట్రేషన్ అంటే తెలియదు, ఆర్బిట్రేషన్ అని. సో మనకు ఓకే, ఫ్రెండ్ ఆఫ్ కోర్టుని న్యాయ పరిభాషలో వాడుతూ ఉంటారు, అమికస్ క్యూరీ అని చెప్పి. అమికస్ క్యూరీ, అమికస్ క్యూరీ అంటే ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు, సారీ, అమికస్ క్యూరీ అంటే చాలామందికి తెలియదు, ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్ అని అర్థం అనమాట, రైట్? సో ఈ విధంగా క్విడ్ ప్రో కో అంటాం, చాలా సందర్భాల్లో క్విడ్ ప్రో కో న్యాయ పరిభాషలో. మామూలు భాషలో న్యాయ పరిభాషలో అర్థం కాదు, చదువుకునే వాళ్ళకి, ఇంగ్లీష్ భాష చదివిన వాళ్ళకి కూడా అర్థం కాకపోవచ్చు. క్విడ్ ప్రో కో అని అంటే నీకేంటి నాకేంటి అని. ఫర్ ఎగ్జాంపుల్, అధికారంలో ఒక వ్యక్తి ఉన్నారు కాబట్టి, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ నాకు శాంక్షన్ చేయండి, నేను మీకు ఈ ఈ సహాయం మీకు చేసి పెడతానండి, క్విడ్ ప్రో కో, నీకేంటి నాకేంటి అని చెప్పి. మామూలు భాషలో అయితే ఇది అర్థమవుతుంది. సో ఈ విధంగా మామూలు ఇంగ్లీష్ భాష అర్థం కాదు, పైగా పొలిటికల్ టెర్మినాలజీ అసలు అర్థం కాదు, బట్ ఈ ఎగ్జాంపుల్స్ మీరు కోట్ చేయొచ్చు, రైట్? క్విడ్ ప్రో కో, అమికస్ క్యూరీ ఇవన్నీ సామాన్య ప్రజలకు తెలుసు, కానీ న్యాయ పరిభాషలో ఉంటాయి కాబట్టి వీటిని ఏ అర్థంలో ఉపయోగిస్తారో తెలియదు, కాబట్టి తీర్పు అర్థం కావు, రైట్? ఈ నేపథ్యంలో ప్రజల భాషలోకి తీసుకురాగలిగితే మరి ప్రజలకు మరింత న్యాయ వ్యవస్థ చేరువవుతుంది, రైట్? సో తమకు నిజంగా న్యాయం జరిగిందో లేదో కూడా కక్షిదారులకు తెలియకుండా పోతుంది ప్రస్తుతం ఇంగ్లీష్లో ఉండడం వల్ల. సో ఈ విధంగా మనకు ఈ పాయింట్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్, సవాళ్ళు ఏమున్నాయి అని చూస్తే హైకోర్టుల్లో స్థానికేతర న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తారు. అంటే ఇప్పుడు, రైట్, సో స్థానిక భాషలో తీర్పులు రావాలి అన్నారు, కానీ హైకోర్టుల్లో వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటున్నారు, న్యాయమూర్తులు ఉంటారు. మరి వాళ్ళకి అసలు స్థానిక భాష రానే రాదు. ఇప్పుడు తెలంగాణ అనేది తీసుకుంటే మనకు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు, ఆంధ్రప్రదేశ్ కూడా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు ఉన్నారు ప్రధాన న్యాయమూర్తులు. మరి వాళ్లకు మన తెలుగు న్యాయమూర్తులు వేరే రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆ భాష? తెలియదు. మరి ఈ సవాల్ని ఏ విధంగా అధిగమిస్తారు? ఇదొకటి సవాల్. సో మనకు నేరుగా అడిగారు అనుకోండి, న్యాయ వ్యవస్థలో ఇటీవలే స్థానిక భాషల్లో ప్రతం రాయాలన్నారు, దీనికి ముందున్న సవాళ్ళు ఏంటి అన్నప్పుడు ఫస్ట్ సవాల్ ఇదే. సో న్యాయమూర్తులకే రాదు స్థానిక భాష అన్నది, ఏ విధంగా దీన్ని అధిగమిస్తారు? మరి ఏ రాష్ట్రం వాళ్ళని ఆ రాష్ట్రంలోనే అపాయింట్ చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి వస్తుంది, ఇదంతా పెద్ద తతంగం. నెక్స్ట్, జిల్లా స్థాయి వరకు స్థానిక భాషల్లో న్యాయపాలన కొనసాగించాలి, అందుకు తగిన వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఒక పెద్ద ఛాలెంజ్. అసలే రిక్రూట్మెంట్ తక్కువ ఉన్నది, అసలే ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు, ఉద్యోగాలంటే న్యాయ వ్యవస్థలో ఉద్యోగాలు కూడా భర్తీ కావడం లేదు. మరి ఇప్పుడు ఇది మరో సమస్య, రైట్? మార్చాలి అంటే దానికి తగ్గట్టుగా ట్రాన్స్లేషన్ పెట్టుకోవడము, అవి ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకురావడము, ఇదంతా ఖర్చుతో కూడుకుంది. సో తగిన వనరులు అంటే అవే అనమాట, అవన్నీ కూడా సమకూర్చుకోవాలి. సో ఇది మనకు, రైట్, న్యాయ వ్యవస్థలో ఇటీవల వచ్చిన మార్పులు అన్న కోణంలో ఈ రెండు అంశాలను మీరు ఎక్కడైనా ప్రశ్నకు అనుగుణంగా జోడించుకోవచ్చు. సో మరొక ఎడిటోరియల్ ఇష్యూతో నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.